చూస్తారట ఇంగ్లాండ్ దేశంలో ఒక చర్చ్, ఒక యంగ్ పాస్టర్ ఆ చర్చ్కి వచ్చాడు. కొత్తగా నియమించబడ్డాడు పాస్టర్ గారు. క్రిస్మస్ సీజన్ వస్తూ ఉంటే ఈసారి క్రిస్మస్ చాలా గంభీరంగా చాలా వైభవంగా జరుపుకోవాలని అతనికి ఆలోచన. ఆ సందర్భంలో చర్చ్ అంతా కూడా చక్కగా అలంకరిస్తున్నాడు, అందరినీ కూడా ఉద్యుక్తులుగా చేస్తున్నాడు. మీరందరూ రావాలి, ఈసారి క్రిస్మస్ మనం చాలా గ్రాండ్గా చేయాలి, చాలా మంచిగా సెలబ్రేట్ చేయాలి అనుకున్న సమయంలో క్రిస్మస్కి ఇంకొక 4-5 రోజులు ఉందనగా ఒక భయంకర తుఫాను ఆ ప్రాంతానికి వచ్చింది. భయంకర తుఫాను ఆ ప్రాంతాన్ని స్వీప్ చేసినప్పుడు చర్చ్ ఎక్కడైతే ఈ పుల్పిట్ ఉంటుందో ఆ పుల్పిట్ వెనకాల గోడ పడిపోయిందంట, గోడ పడిపోయింది. ఆ తర్వాత పాక్షికంగా చర్చి దెబ్బతిన్నది. పాస్టర్ గారు చూశారు, నేను వచ్చిందే కొత్తగా వచ్చాను చర్చ్కి, చక్కగా క్రిస్మస్ జరిగించాలనుకున్నాను, ఏంటి ఈ యొక్క సంఘటన జరిగింది అని చాలా బాధతో కష్టంతో ఉన్న ఆ సందర్భంలో, సరే ఇంకా 4-5 రోజులు టైం ఉంది కదా, ఏదో ఒక విధానంలో ఈ 4-5 రోజుల్లో కూడా చర్చ్ను మరలా రెన్యువేట్ చేద్దాం, ఏదో విధంగా చర్చ్ను మరలా కొత్తగా రూపుదిద్దించి క్రిస్మస్ ఆరాధన చాలా ఘనంగా జరగాలని ఆలోచన కలిగి కొంతమందిని పిలిచి ఆ గోడ చక్కగా నిర్మాణం చేయడానికి పిలిచాడు. వారు గబగబా వచ్చారు, నిర్మాణం చేశారు. అయితే ఆ పాస్టర్ గారికి అదంత చక్కగా అనిపించలే, గోడ అందంగా లేదు, ఇంతకు ముందున్నంత అందం ఆ గోడకు రాలేదు. అందును బట్టి ఏం చేశాడంటే గబగబా చర్చ్ స్టోర్ రూమ్లోకి వెళ్ళాడు. అక్కడ ఏమన్నా దొరుకుతాయేమో డెకరేట్ చేద్దాం ఆ గోడనని చెప్పి చూసేసరికి ఒక పాత కార్పెట్ ఒకటి దొరికింది. దాన్ని ఎవరో చాలా చక్కగా ఆ కార్పెట్ని సిద్ధపరిచినట్టుగా అర్థం చేసుకున్నాడు. అది ఇంకా వాడలేదు కాబట్టి చుట్ట చుట్టి ఒక ప్రక్కన పడేస్తే దాన్ని బయటికి తీశాడు, గబగబా ఉతికించాడు. ఆ కార్పెట్ని చాలా చక్కగా షైనింగ్గా చేసి తీసుకొచ్చి కరెక్ట్గా ఆ గోడ మధ్యలో వేశాడు. అంటే ఇప్పుడు వచ్చిన చర్చ్ అందరికీ కూడా ఏది కనబడుతుంది అంటే ఆ కార్పెట్ కనబడేలాగా చాలా చక్కగా చిత్రీకరిస్తే తను అనుకున్న దానికంటే చాలా అందంగా ఆ గోడ వచ్చింది. థ్యాంక్ గాడ్, దేవా నీకు వందనాలు అని దేవుని స్తుతించడం ప్రారంభించాడు. అయితే ఆ కార్పెట్ వేసి తన ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు చర్చికి దగ్గరలో ఒక చిన్న ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక లైట్ వెలుగుతుంటే సరే ఎవరో లోపల ఉండుంటారు, వారిని క్రిస్మస్కి పిలుద్దాము, దేవుని యొక్క సువార్తను వారికి ప్రకటిద్దామని చెప్పి గబగబా వెళ్ళి నాక్ చేసే డోర్ నాక్ చేస్తే లోపల ఒక ముసలామె ఉంది. దగ్గరికి వెళ్ళి అన్నాడు, అమ్మా తల్లిగారు మీరు ఒక్కరే ఉంటారా, ఎవరు ఉండరా ఇంట్లో అన్నాడు. అవునయ్యా నేను ఒక్కదాన్నే ఉంటాను. మీకు ఇష్టమైతే రేపు క్రిస్మస్ ఆరాధన జరుగుతుందండి, 24వ తారీఖు క్రిస్మస్ ఈవ్ జరుగుతుంది, 25వ తారీఖు కూడా మరలా ఉదయం ఆరాధన జరుగుతుంది, మీకు ఇష్టమైతే ఈ రెండింటిలో ఏదో ఒక దానికి వచ్చినా పర్వాలేదు రండి అన్నాడు. వెంటనే ఆమె ఏడుస్తూ ఉంది, దుఃఖపడుతూ ఇలా అంది, ఎందుకు రావాలయ్యా నేను దేవుని మందిరానికి, నా భర్త చాలా కాలం క్రిందట బ్రిటిష్ సైన్యంలో పనిచేసేవాడు, ఆ టైంలో హిట్లర్తో యుద్ధం వచ్చినప్పుడు నా భర్త జర్మనీ కోసం యుద్ధానికి వెళ్ళి అక్కడ నుంచి ఎటు వెళ్ళిపోయాడో నాకు తెలీదు, నా భర్త చనిపోయాడు, నా భర్తను దేవుడు తీసేసుకున్నాడు, నా భర్తను దేవుడు పిలుచుకున్నాడు కనుక నేను ఎందుకు ఇంకా ఆయన్ని అంగీకరించాలి, దేవుడు నాకు చాలా అన్యాయం చేశాడు ఆయన, అందును బట్టి నేను క్రిస్మస్ని అప్పటి నుండి సెలబ్రేట్ చేసుకోవట్లేదు, నా భర్త ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలీదు, అసలు ఉన్నాడా లేడా అలాంటి విషయాలు కూడా నాకు అర్థం కావట్లేదు అని ఏడుస్తూ ఉంది. సరే అమ్మా, దేవుడు ఏనాడు అన్యాయం చేయడు, మీకు ఇష్టమైతే కనీసం ఒక్క రాత్రన్న మీరు అలా వచ్చి వెళ్ళిపోండి దేవుని మందిరానికి వచ్చి అలా కాసేపు కూర్చుని వెళ్ళిపోండి అని అతను కొన్ని మాటలన్నీ కూడా చెప్పి ఆమె దగ్గర నుండి సెలవు తీసుకున్నాడు. ఆ క్రిస్మస్ ఈవ్ రానే వచ్చింది, మీకులాగానే ప్రజలందరూ కూడా ఆ క్రిస్మస్కి వచ్చారు, కొన్ని వేల మంది ప్రజలు ఆ క్రిస్మస్కి చేరొచ్చి ప్రభువును ఆరాధిస్తూ ఉంటే ఈ పండు ముసలామే నన్ను తల్లి అని పిలిచాడు కదా, ఇంత చక్కగా నన్ను చూసుకున్నాడు కదా, ఒకసారి వెళ్ళొస్తే ఏం పోద్దని చెప్పి మెల్లగా బయలుదేరి వచ్చింది, చర్చ్లో కూర్చుంది. చాలామంది ఆ చర్చ్లో కూర్చుంటే దూరంగా కూర్చున్న తర్వాత ఆమె కూర్చున్న దగ్గర నుండి మీటింగ్ అయిపోయేంత వరకు ఏడుస్తూనే ఉంది, దుఃఖపడుతూనే ఉంది. పాస్టర్ గారికి ఏం అర్థం కాలే, ఈమె ఎందుకు ఏడుస్తుందా అని అనుకున్న సమయంలో గబగబా దగ్గరికి వెళ్ళి అడిగాడు. సర్వీస్ అంతా అయిన తర్వాత అమ్మా ఎందుకు ఏడుస్తున్నావమ్మా అని అడిగితే ఆమంది, అయ్యా ఆ కార్పెట్ ఉంది చూసావా, ఆ స్టేజ్ మీద వేశారు ఆ కార్పెట్ నేను నా భర్త ఇద్దరం కలిసి దాన్ని చక్కగా అల్లామయ్యా, దాన్ని చక్కగా ఆ కార్పెట్ని తయారు చేశాం, ఇప్పుడు దాన్ని చూస్తూ ఉంటే నా భర్త నేను ఉన్న సన్నిహిత సంబంధం అంతా గుర్తొస్తూ ఉంది, మేమిద్దరం కలిసి దాన్ని చూసాం, కావాలంటే నువ్వు ఆ కార్పెట్ చివరి చూడు మా ఇద్దరి పేర్లో ఉంటాయి అని చెప్పగానే ఆ పాస్టర్ గారు కార్పెట్ చివరి చూస్తే ఆమె పేరు లూసీ, భర్త పేరు రాబర్ట్, వారిద్దరి పేర్లు దానిలో రాసున్నాయి.
వావ్, చాలా కాలం క్రిందట నేను, నా భర్త చనిపోయాడు, నా భర్త యుద్ధంలో గల్లంత అయిపోయాడు కాబట్టి నాకున్న ఇల్లంతా అమ్మేశాను, ఆ ఇంటితో పాటు ఈ కార్పెట్ కూడా అమ్మేశాను, మరలా అటు తిరిగి ఇటు తిరిగి వచ్చి చర్చిలోకి వచ్చిందా అనే ఆమె చాలా సంభ్రమాశ్చర్యాలతో నింపబడి ఆనందంతో సంతోషంతో ఉంటూ అడిగింది, బాబు నీకు ఇష్టమైతే రేపు మధ్యాహ్నం మా ఇంటికి లంచ్కి వస్తావా, క్రిస్మస్లో నేను నీకు లంచ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను, చాలా ఆనందంగా ఉంది నాకు, నేను నా భర్త తయారు చేసిన కార్పెట్ నాకు దొరికింది అని ఆమె చాలా చక్కగా చెప్పినప్పుడు తప్పనిసరిగా వస్తానమ్మని చెప్పి పాస్టర్ గారు తన ఇంటికి వెళ్ళిపోయాడు. 24 రాత్రి గడిచిపోయింది, 25 తెల్లవారుజామున ఇంకా ఆమె రాలా, ఎందుకంటే రాత్రి వచ్చింది కదా, ఇంకా మార్నింగ్ రాలా. ఈ లోపల మార్నింగ్ సర్వీస్ జరుగుతూ ఉంటే సర్వీస్ అంతా అయిపోయేసరికి ఒక ఆయన బలిపీఠం దగ్గరికి వచ్చేసరికి మోకాళ్ళుని ఆయన కూడా ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు పెద్ద ఆయన, సార్ ఎందుకండి మీరు ఏడుస్తున్నారు, ఎందుకు దుఃఖపడుతున్నారంటే, బాబు నేను ఈ చర్చికి రావడం ఇదే మొదటిసారి, ఈ చర్చికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన విషయాన్ని నేను ఇక్కడ చూశాను, అదేనంటే ఆ కార్పెట్ ఉంది చూసావా, అది నేను నా భార్య ఇద్దరం కలిసి దాన్ని తయారు చేశాను. నేను యుద్ధంలో చనిపోయాను అనుకున్న నా భార్య ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయింది, నేను చాలా కాలం తర్వాత యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత మా ఇంటికి వెళ్తే అక్కడ మా ఇల్లు లేదు, అంటే ఆ ఇల్లు మరొకరు కొనేసుకున్నారు, నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు, గతించిన 10 నా భార్య కోసం అనేక ప్రాంతాలు వెతుకుతున్నానయ్యా, ఆమె అయితే కనబడలేదు కానీ ఆ కార్పెట్ మాత్రం నేను నా భార్య చక్కగా చేశాము, అందును బట్టి మీకు ఇష్టమైతే ఆ వెనకాల పేర్లు చూడండి, మా ఇద్దరు పేర్లు ఉంటాయని చెప్పగానే పాస్టర్ గారికి ఉన్న ఆనందం అంతా ఇంత కాదు, ఆ క్రిస్మస్లో వేయబడిన కార్పెట్ ఒక కుటుంబాన్ని ఆ రోజు మధ్యాహ్నం కలిపింది. దేవుని నామమున స్తోత్రం కలుగునుగా. ఆ స్థానంలో నేను కనుకుంటుంటే రండి మీకు కావాల్సిన వ్యక్తి దొరికిందని ఖచ్చితంగా ఆ చర్చి దగ్గరలో ఉన్న తన భార్య దగ్గరికి తీసుకెళ్ళి ఉండేవాడిని. పాస్టర్ గారు కూడా అదే చేశారు. క్రిస్మస్ అంటే అర్థం ఏంటో తెలుసా, మనందరిని ఐక్యపరిచేది. క్రిస్మస్ అనగా విడిపోయిన మనల్ని కలిపే. క్రిస్మస్ అనగా యేసు ప్రభు ఈ లోకానికి రావడం ఉద్దేశం ఏంటంటే పోగొట్టుకొనబడిన సమాధానాన్ని, పోగొట్టుకొనబడిన శాంతిని, పోగొట్టుకొనబడిన ఆనందాన్ని తిరిగి పునరుద్ధరించాలనే యేసు ప్రభు 2000 క్రితం ఆయన ఈ లోకానికి వచ్చారు. ఎంత గొప్ప దేవుడు ఆయన, ఎంత మంచి దేవుడు. ఆ మంచి దేవుని యొక్క పుట్టుక దినాన్ని మనందరం జరుపుకుంటున్నామంటే జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ ఓన్లీ టు ఎస్టాబ్లిష్ పీస్ బట్ హీ వాంట్స్ టు రెస్టోర్ ద పీస్ ఇన్ ద హార్ట్స్ ఆఫ్ పీపుల్. దేవుడు కేవలం శాంతి స్థాపన మాత్రమే కాకుండా పోగొట్టుకొనబడిన శాంతిని, సమాధానాన్ని కూడా తిరిగి ఇవ్వాలనే ఈ క్రిస్మస్ సందర్భాన్ని ప్రతి ఏటా మన జీవితంలో తీసుకొస్తూనే ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఈ క్రిస్మస్ మనం జరుపుకుంటున్నప్పుడు దేవుళ్ళు ఆనందిస్తూ సంతోషిస్తూ మనందరం ముందుకు సాగిపోతున్నాం. ఈ సంవత్సరం కూడా దేవుడు ఇంత అద్భుత సమయాన్ని మనకు అనుగ్రహించినందుకు మనం ప్రభువుని స్తుతింపబద్ధులమై ఉన్నాం.